హలో అండి, రీసెంట్గా నేను కుతుబ్ షాహీ టూమ్స్కి వెళ్ళాను. నేను హైదరాబాద్ వచ్చి 15 ఇయర్స్ అవుతుంది, కానీ ఏ రోజు వెళ్ళలేదు. బట్ నిన్న టైం దొరికి వెళ్ళాను. చాలా చాలా బాగుంది. ఇది ఇబ్రాహీం బాగ్లో ఉంది, వెరీ క్లోజ్ టు గోల్కొండ ఫోర్ట్. ఇక్కడ మ్యాప్స్లో చూపిస్తున్నట్టు జస్ట్ 8 కిలోమీటర్స్ ఫ్రమ్ హైటెక్ సిటీ. సో ఇక్కడ ఇప్పుడే ఎంటర్ అవుతున్నాను. మనకి టికెట్ తీసుకోవాలి. అడల్ట్కి అయితే 10 రూపీస్, 4 వీలర్కి 30 రూపీస్, అండ్ కెమెరా క్యారీ చేస్తే 50 రూపీస్. అండ్ ఇది పార్కింగ్, సో ఐ థింక్ యాంపుల్ పార్కింగ్ ఉందండి. సో ఇలా టికెట్ ఇక్కడ మనం స్టాంప్ చేపించుకొని లోపలికి వెళ్ళాలి. చూడండి, అసలు వెళ్తూ ఉంటే జస్ట్ ఎంట్రన్స్లోనే ఎంత మ్యాగ్నిఫిసెంట్, ఎంత బ్యూటిఫుల్ తూంపు ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ ల్యాండ్స్కేప్ కూడా చాలా బాగా డెవలప్ చేశారండి, చాలా బాగుంది. ఇది అబ్దుల్ కుతుబ్ షా గారి తూంబ్ అండి, 7th కింగ్ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాస్టీ. ఇంకా ఈజీగా చెప్పాలంటే మన తానిషా గారు ఎవరైతే మన భద్రాచలం రామాలయం రామదాస్ గారు కట్టించినందుకు రామదాస్ గారిని జైల్లో పెడతారో వాళ్ళ ఫాదర్ అనమాట, ఫాదర్ తూంబ్ ఇది. సో ఇదే లాస్ట్ తూంబ్ అండి. యాక్చువల్గా తానిషా గారి తూంబ్ అయితే ఇక్కడ లేదు, ఎందుకంటే తానిషా గారిని ముగల్ కింగ్స్ అటాక్ చేసి వేరే దగ్గరికి తీసుకెళ్ళి తన్ని జైల్లో పెట్టారు, అక్కడ ఆయన చనిపోయారు. సో తనది ఇక్కడ లేదు. ఇక్కడ చూపిస్తున్నట్టు 8 కింగ్స్ ఉన్నారు కదా, ఫస్ట్ 7 కింగ్స్ టూమ్స్ ఇక్కడ ఉన్నాయండి, ఎక్సెప్ట్ ద లాస్ట్ వన్. లాస్ట్ వన్ మనం తానిషా అంటాము. సో ఇప్పుడు మీకు చూపించబోయేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూంబ్ అండి, మహమ్మద్ కులీ కుతుబ్ షా గారు. ఎవరైతే మన చార్మినార్ని కట్టారో, ద హైదరాబాద్ సిటీని కట్టారో, సో అతని తూంబ్. సో నేను వెళ్ళినప్పుడు కొంచెం లైట్గా వర్షం పడుతుండే, బట్ జనాలు మాత్రం బాగానే ఉన్నారు. దీనికి ఆపోజిట్లో పెద్ద గ్రౌండ్ లాగా ఉందండి ఇక్కడ చూపిస్తున్నట్టు. ఇదిగో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వెదర్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఆ రోజు. సో మన హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన కుతుబ్ షా గారి టూమ్ చూస్తున్నానంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నట్టు అది గోల్కొండ ఫోర్ట్. ఈయన భాగమతి గారిని ప్రేమించి భాగ్యనగరం అని, తర్వాత ఆమె పేరు హైదర్ మహల్ కింద మార్చి సిటీ పేరు కూడా హైదరాబాద్ కింద మార్చారు. సో లోపలికి వెళ్దాము. సో ఇదే కుతుబ్ షా గారి, మహమ్మద్ కులీ కుతుబ్ షా గారి తూంబ్ ఇది, సమాధి. సో పైన చూడండి, రూమ్స్ లాగా ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో, దానిలో ఇంకా వేరే సమాధులు ఉంటాయి కానీ మనకి యాక్సెస్ లేదు. పైన ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, డైమండ్ కట్ ఆర్కిటెక్చర్ అంటారంట. మన హైదరాబాద్ డైమండ్స్కి ఫేమస్ కదా ఒకప్పుడు, సో అది రెప్లికేట్ చేయడానికి అలా చేశారంట. సో పక్కన ఏదో వేలాగా ఉంటే వెళ్ళడానికి ట్రై చేశాను, ఒక సైడ్ క్లోజ్ ఉంది ఇంకో సైడ్కి వెళ్ళాను. సో ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి యాక్సెస్ ఉంది, బట్ ఇట్ ఈస్ క్లోజ్డ్. మనం ఇంకో సైడ్కి వచ్చాము. సో వేరే టూమ్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మన పిల్లర్స్ గ్రనైట్తో ఉన్నాయి. ఇక్కడ జూమ్ చేసి చూపించింది పోలీస్ కంట్రోల్ రూమ్ కొత్తగా కట్టింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి.
ఇక్కడ ఏదైతే వాల్ కనిపిస్తుందో ఆ వాల్ మక్కాని ఫేస్ చేస్తుందంట. సో అలా ముస్లింస్లో వాళ్ళకు అది ఒక ఆచారం ఉంటుందంట. సో ఇదే ఆ వాల్. సో ముందు చాలా ప్లేస్ ఇచ్చారు, మేబీ నమాజ్ చేసుకుంటారేమో అక్కడ. చాలా చాలా ప్లేస్ ఉంది. సో నేను కిందకి దిగానండి. కింద ఇలా ఇలా పాత్వే ఉంది, అంతా క్లోజ్డ్ ఉంది, బట్ కింద ఏం చేసేవాళ్ళో తెలీదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కింద. యా వేరే కింగ్స్వి టోమ్స్ అవి. సో యాక్చువల్గా టైం అయిపోతుండడంతో నేను ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళలేదు, వెనక్కి వచ్చి ఇంకా ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇలా ఎవ్వరు లేని ప్లేస్లోకి వెళ్ళి చూడడానికి ట్రై చేశాను అక్కడ ఏముంది అని. లోపలికి వెళ్తే నేను ఒక్కడనే ఉన్నాను, చాలా భయం వేసింది యాక్చువల్గా. ఏదో సౌండ్స్ చేస్తున్నాయి అనిపించింది, కానీ తీరా చూస్తే అవి నెమర్లు. సో ఇది ఒక స్టెప్ వెల్ అన్నమాట. ఇలా 6 to 7 స్టెప్ వెల్స్ ఉన్నాయి టోటల్ ఈ ఫీల్డ్లో. సో ఇది ఇంకా రీస్టోర్ చేయనట్టుంది, బట్ కొన్ని రీస్టోర్ చేశారు. సో ఈ వాటర్ గార్డెన్స్కి వాడేవాళ్ళంట. ఇక్కడ ట్విన్ టూమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి తారామతి ప్రేమామతి టూమ్స్. వాళ్ళిద్దరు ట్విన్స్, తారామతి గారు డాన్సర్, ప్రేమామతి గారు సింగర్. ఇది సుల్తాన్ కులీ కుతుబ్ షా గారి తూంబ్, మన మహమ్మద్ కులీ కుతుబ్ షా గారి అల్లుడు. సో ఆయన తర్వాత ఈయన రాజ్యం పాలన చేశారనమాట. సో కొంచెం ముందుకెళ్తే చిన్న టెంపుల్ కూడా ఉంది. సో దాని పక్కన రీస్టోర్ చేసిన స్టెప్ వెల్ ఉంది. సో ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది. కిందకి వెళ్ళడానికి ట్రై చేశాను కానీ క్లోజ్ ఉంది. ఇది హయత్ బక్షి బేగం గారి తూంబ్, సుల్తాన్ కులీ కుతుబ్ షా గారి వైఫ్, మహమ్మద్ కులీ కుతుబ్ షా గారి డాటర్. ఈమెకి చాలా చాలా సిగ్నిఫికెన్స్ ఉంది ఆ కుతుబ్ షాహి డైనాసిటీలో. సో ఆమెది చాలా స్పెషల్గా ఉంది. ముందు చిన్న మాస్క్ ఉంది, చాలా స్పెషల్గా ఉంది ఆ తూంబ్. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మ్యూజియం ఉంది. ఇక్కడ టూమ్స్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. పాత ఫొటోస్ రిస్టోర్ చేసినాక ఎలా ఉన్నాయి ఫొటోస్, హిస్టరీ కుతుబ్ షాహి డైనాసిటీ గురించి ఇన్ఫర్మేషన్ అన్నీ ఇచ్చారు. బట్ చాలా టైం పడుతుంది ప్రతిదీ చదవడానికి. సో ఇలా వీడియో తీసుకొని ఇంట్లో చదువుకోవడానికి తీసుకొచ్చుకున్నాను. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో పాటు అగాఖాన్ వాళ్ళు కూడా కంబైన్డ్గా ఈ రీస్టోరేషన్ యాక్టివిటీ చేస్తున్నారు. సో గుడ్ వర్క్ అని చెప్పాలి వాళ్ళని. కొన్ని చోట్ల అయితే టాటా వాళ్ళు కూడా స్పెసిఫిక్గా కొన్ని టోమ్స్ తీసుకొని రీస్టోర్ చేస్తున్నట్టు ఇచ్చారు. ఇక్కడ చూపిస్తున్నట్టు గోల్కొండకి పక్కనే కుతుబ్ షాహి టూమ్స్ ఉన్నాయి. ప్రెమిసెస్లో ఒక మాస్క్ కూడా ఉందండి. దీనికి ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. ఔరంగజేబ్కి గోల్కొండ ఫోర్ట్ని జయించడానికి 8 మంత్స్ పట్టింది. ఆ టైంలో ఆయన ఈ మాస్క్ దగ్గరే నమాజ్ చేశారంట. సో ల్యాండ్స్కేప్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంతే అండి, మనం మళ్ళీ వెళ్ళిపోతున్నాము. ఇది మళ్ళీ ఫస్ట్ తూమ్కి వచ్చేసాము. సో ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటి అంటే, మేము కారిడార్లో జస్ట్ తిరిగాను, పైన ఆ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా యూనిక్గా ఉన్నాయి, ఏవి రిపీట్ అవ్వలేదు. సో అది ఒకటి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది.
సో మనం ఏం పెద్ద ఆర్కియాలజిస్టులు కాదు కదా, పెద్ద పెద్ద విషయాలు తెలియనీకి ఇలాంటి చిన్న ఒక అబ్జర్వేషన్. ఒక చిన్న పిక్చర్ క్యాప్చర్ చేసా చూడండి, దూరంగా హై రైస్ బిల్డింగ్స్, దగ్గరగా ఓల్డ్ హైదరాబాద్. పాత కొత్త సమ్మేళనంగా ఉంది కదా, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఇంకా నేను పార్కింగ్ నుంచి కార్ తీస్తున్నాను బ్యాక్ టు హోమ్. సో నాకైతే చాలా చాలా ఎక్సైటింగ్గా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఈ కుతుబ్ షాహీలు మనల్ని 200 సంవత్సరాలు పాలించారు. వాళ్ళు బహమనీ సుల్తాన్స్ వాళ్ళ డైనాసిటీ ఎండ్ అయిపోయాక వీళ్ళు స్వతంత్రం ప్రకటించుకున్నారు. సో వీళ్ళు యాక్చువల్గా పర్షియన్ డిసెండెంట్స్, పర్షియా నుంచి వచ్చారు. సో వాళ్ళ కల్చర్ ప్రకారం వీళ్ళు రాజ్యం చేస్తున్నప్పుడే వాళ్ళ తూము వాళ్ళు కట్టేసుకుంటారు బతుకున్నప్పుడే. సో దాట్ ఈస్ ఇంట్రెస్టింగ్. సో ఇది తాజ్మహల్ కంటే ముందే స్టార్ట్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద టెంటేటివ్ లిస్ట్లో ఉంది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ టెంటేటివ్ లిస్ట్లో ఉంది. మనకి నాకు తెలిసి రామప్ప టెంపుల్ మాత్రమే రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ యునెస్కో సైట్ తెలంగాణలో. సో ఇలాంటివి కూడా యాడ్ అవుతాయి, ఇంకా అవి తెలంగాణకి ప్రైడ్ అవుతాయి. సో మీరు కూడా ఇలాంటివి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, హిస్టరీ తెలుసుకోండి, చాలా ఎక్సైట్మెంట్ వస్తుంది. సో మీరు కూడా డెఫినెట్గా రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఏదైనా గైడ్ని పెట్టుకోండి, నాకు టైం కుదరలేదు, ఉంటే నేను ఇంకా పెట్టుకొని ఇంకా చాలా విషయాలు తెలుసుకునేవాడిని. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ బేరింగ్ విత్ మీ, బాయ్. ఐ హోప్ నేను కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోతో తెలియజేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.